దానిపై జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇటువంటి చర్యల వల్ల అనేకమంది గతంలో మీరు ఈ రాష్ట్రం గురించి బలిదానాలు ఎన్నో జరిగాయి అదే రకంగా ఇప్పటికీ ఆ బలిదానాలు ఈ రకంగా జరగడం చాలా బాధాకరం ఈ పిల్లలు ఏదైతే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మీరు భరోసా కలిగించి ఈ ప్రభుత్వం ఒక ఇమీడియట్గా చర్య తీసుకోవాలి ఈ మీ ఇమీడియట్గా వాళ్ళ ప్రాణాన్ని రక్షించే పూర్తి బాధ్యత ప్రభుత్వం మీరు భరోసా ఏ రకం కలిగిస్తారనేది ఈ ప్రభుత్వం మీరే చూడాలి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏదైతే రాసినట్టు మీరు ఇమీడియట్గా ఆన్సర్ పేపర్ అన్న మీరు చూపించి మీ స్పందన అనేది ప్రజలకు తెలియపరచాలి ఇప్పటి వరకు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ఇంతవరకు తెరమితికి రాలేదు ఎందుకు దీని వెనుక కారణం లేని మీరు ప్రజలకు తెలియవలసిన అవసరం చాలా ఉంది ఇక్కడ ఏదైతే సమస్య ఉందో అనేక పార్టీలు ఈరోజు అక్కడ బోర్డు దగ్గర వచ్చి ధర్నా చేయడానికి కూర్చుంటే మీరు పోలీసు లాటి దెబ్బలతోటి అరెస్టులు చేసినా కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే పది లక్షల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అదే రకంగా అశోక్ కుమార్ గారు చెప్తున్నారు ఈరోజు మాదేం తప్పు లేదు మేమంతా కరెక్టే ఉన్నామని ఆ తప్పు లేదనేది మీరు మీ ప్రభుత్వం ద్వారా తెలియపరచండి ఆ తప్పు ఒప్పు అనేది ప్రజలకు తెలియపరచండి వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉంటాయి అవి మీరు ముందు పెట్టండి ఎందుకంటే పిల్లల ప్రాణ పిల్లల ప్రాణాలతో చెలగట్టం ఆడడం ఇది కరెక్ట్ కాదు అదే రకంగా పిల్లలకు మేము భరోసా ఇయ్యడం జరుగుతుంది మేము జనసేన మీకు అండగా ఉంటాం ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు మీ ప్రాణాలు ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి పెంచి పోషిస్తారు అది వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ఈ ఎగ్జామ్స్ గురించి మేము ఫైట్ చేస్తాం మీ వెంట మేము ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఈ బోర్డు విషయంలో మీరు స్పందించాలి ఏదైతే అవత తోకలు జరిగాయో దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఈ యొక్క సమస్యను ఇక్కడితో ఆపే పరిస్థితి మీ దగ్గర ఉంది ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల వల్ల ఇవాళ ప్రాణాలు పిల్లల ప్రాణాలు పోవడం మాకు ఎంతో కలిసి మనసు అదే రకంగా మీరు ఇమీడియట్గా స్పందించి చనిపోయిన వాళ్ళకి మీరు ప్రతి ఒక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని మా డిమాండ్ ఇది ఎందుకంటే ఒక ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ బాధ మాకు తెలుసు మీరు బంగారు తెలంగాణ అన్నారు బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్ గారు మీరు ఇమీడియట్గా స్పందించి ఇంతటితో ఇది ఆపి ఆ ఆ తర్వాత మీరు ఏదైతే కమిటీ వేశారో నిధ నిరాధారణ కమిటీ వేసి వాళ్ళకి న్యాయం జరగాలని చూస్తారని మేము జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాం రీవాల్యుయేషన్ ఏదైతే చేస్తా అది పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళకి న్యాయం జరగాలి ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది జనసేన డిమాండ్ అదే రకంగా మీరు ఏదైతే ఈ ఇంటర్బోర్డ్ సమస్య ఏదైతే ఉందో అక్కడ కొంతమంది పేరెంట్స్ వాళ్ళు మహిళలు కావచ్చు మా అక్కజిల్లలు కావచ్చు మా తల్లులు కావచ్చు వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు మీరు చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళని మహిళా పోలీస్ పెట్టకుండా అక్కడ మగవాళ్ళతో గంటి వేయడం చాలా బాధ కలిగిస్తుంది మీరు ఇంకోసారి మేము చెప్తున్నాము మీరు ఇదే రకంగా చేసినట్టయితే మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయగల చేస్తాము యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో పెద్ద ఎత్తున మీ మీద వ్యతిరేకత పవనాలు ఇప్పుడే వస్తున్నాయి మీరు ఇప్పటికైనా గమనించండి మీరు ఇమీడియట్ గా స్పందించి మహిళలపై మీరు దూరస్థంగా ప్రవర్తించొద్దని మా విజ్ఞప్తి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి